హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్ట్రీట్ స్టైల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్గా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకుని ఇలా జల్లించుకోవాలి అలాగే ఒక పావు కప్పు రైస్ ఫ్లోర్ కూడా తీసుకోండి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు రైస్ ఫ్లోర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి సో అందుకే యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్పు కొద్దిగా కుకింగ్ సోడా యాడ్ చేసుకుని అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి బజ్జీల పేస్ట్ లాగా మరీ లూజ్గా ఉండకూడదండి బజ్జీలకి సో ఈ కన్సిస్టెన్సీ ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట బజ్జీలకి మనకి పచ్చిమిరపకాయలు అది కూడా పర్ఫెక్ట్గా పట్టి చాలా బాగా వస్తాయి బజ్జీలు అనేవి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కారం లేని మిరపకాయలు తీసుకోండి ఇవి చాలా లైట్గా ఉంటాయండి కారం మీకు ఆ మంట కూడా వద్దు అనుకుంటే ఆ మధ్యలో గింజలు అవి తీసేసారంటే సరిపోతుంది ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోండి అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి వామ్ పెట్టుకోవాలి వాము యాడ్ చేసుకోవడం వల్ల మనం శనగపిండితో చేసే ఏ ఏ రెసిపీ అయినా కూడా మనం వామ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇలా అన్నిటికీ కూడా వామ్ ఇలా పెట్టేసి పెట్టుకోండి సో అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో యాడ్ చేసుకుని బజ్జీల్లాగా వేసుకోవడమే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మనం ఇలా తీసామంటే కిందకి కారకూడదండి పిండి సో ఆ గట్టిగా ఉండాలి పిండి అనేది అప్పుడు బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు బజ్జీలు యాడ్ చేసేసుకోండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని ఎలాగో మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ తీసుకుని దాన్ని టూ ఇంచ్ సైజులో కట్ చేసుకోండి సో ఈ మాత్రం సైజ్ ఉండేలాగా చూసుకోండి అండ్ ఇది షార్ప్గా ఉండే నైఫ్తోనే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మీరు సరిగ్గా షార్ప్ లేని నైఫ్ కనుక తీసారంటే అవి విరిగిపోయినట్టుగా అయిపోతాయి బజ్జీలు సో ఇలా స్లోగా కట్ చేసుకోండి ఇలా పీసెస్ లాగా అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో యాడ్ చేసుకోండి అన్నిటిని కూడా ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి లోపల పచ్చిమిరపకాయ అది కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అండ్ కారం కూడా కొంచెం తగ్గుతుంది సో ఇలా మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ లోపల పచ్చిమిరపకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సర్వింగ్ కూడా చూద్దాము ఇలా అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఫస్ట్ ఈ మిర్చి యాడ్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకుని పైన ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుని అండ్ అలాగే ఒక నిమ్మ చెక్క పిండి అండి పైన ఆనియన్ అండ్ లెమన్తోనే చాలా ఎక్కువ టేస్ట్ వస్తుందండి అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇలా సో అంతేనండి కట్ మిర్చి రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా అప్డేట్స్ అయితే మీకు వచ్చేస్తాయి